నాకు తెలుసు మీరందరూ ఏదో ఒక దాని గురించి వెయిట్ చేస్తుంటారు కదా. సో మీకు ఎప్పుడూ ఏదో ఏదో ఒకటి కావాలి అంటే, అంటే ఏంటిది ఏదో ఒకటి కావాలి అంటే వాట్, ఇట్స్ అ మోటివేషన్ రైట్. సో ఇవాళ నేను తీసుకునే టాపిక్ ఎక్స్క్లూజివ్గా మీకోసమే సెల్ఫ్ మోటివేషన్. ఎందుకంటే మనం వేరే వాళ్ళని మోటివేట్ చేస్తాం కానీ మన మోటివేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ లేవగానే మనం చూసేది అదే, ఏం చేయాలి ఇవాళ, నాకేమొచ్చు, బాగా మనం హ్యాపీగా జాయ్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తాం. సో దానికి ఏం చేస్తాం, అబ్బా ఇవాళ నేను మాత్రం చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ మోటివేషనే అండి. సో ఇవాళ టాపిక్ ఎక్స్క్లూజివ్గా నేను చెప్పాను కదా మీకోసమే అని. సో స్టే ట్యూన్ అండ్ చాలా బాగా వినండి, చాలా బాగుంటుంది, బిందాస్గా వినొచ్చు మీరందరూ. ఇట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ సెల్ఫ్ మోటివేషన్. ఎందుకు సెల్ఫ్ మోటివేషన్? ఏం చేస్తాం పొద్దున్న లేచి అది యథావిధిగా పనులు అయిపోతుంటాయి. సో మనకు ఒక రొటీన్ లైఫ్ అలవాటు అయిపోయింది, పొద్దున్న లేస్తాం. సో ప్రతి ఒక్కరికి ఒక రొటీన్ లైఫ్ ఉంటుంది, నాకు ఒక రొటీన్ లైఫ్ ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక రకంగా రొటీన్ లైఫ్ ఉండేది, ఇప్పుడు నా ప్రయారిటీస్ మారినాయి, రకరకాలుగా నా నేను చేసే విధానం వర్క్ మారింది, వర్క్ ప్లేస్ మారింది, నా రొటీన్ మారింది. కానీ నా సెల్ఫ్ మోటివేషన్ మారలేదు. ఎందుకంటే నేను ఎక్కడెక్కడి నుంచి అయితే లో, ఐ మీన్ స్టేజ్ నుంచి వచ్చినానో ఇక్కడికి వచ్చే స్టేజ్ వరకు నన్ను ఒకటే ఒకటి ముందుకు తీసుకెళ్ళింది ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్. అయితే సెల్ఫ్ మోటివేషన్ నన్ను తీసుకెళ్ళిందా లేదా నేను సెల్ఫ్ మోటివేట్ అయ్యానా, కరెక్ట్? ఇది మీకు ఆ క్వశ్చన్ వస్తుంది, నేను చెప్తాను మీకు దానికి ఆన్సర్. నేనే ముందుకు తీసుకెళ్ళినా అండి, నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నాను. ఎందుకంటే అది నాకు కావాలి కాబట్టి. ఇప్పుడు నేను ఇవాళ వీడియోస్ చేశాను ఇక్కడ, అయితే నాకు ఇది అలవాటే లేదు అసలు. నేను అనుకున్నా అసలు చేస్తానా చేయనా అని, కానీ నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నాను. తెలుసా మీకు ఎట్లా చేసుకున్నాను? నేను ఆల్రెడీ ఇంతకుముందు సరదాగా కొన్ని వీడియోస్ చేసినానండి, నేను ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ తోటి కూడా ఇప్పుడు టైఅప్ అయ్యి ఉన్నాను, వీడియోస్ చేస్తున్నాను. అయితే అక్కడ నేను ఎప్పుడే హిందీలో చేశాను నేను వీడియోస్, తెలుసా మీకు? అక్కడ అందరు నార్త్ ఇండియన్సే, బెంగాలీ నుంచి, ఒడిస్సా నుంచి, ఇక్కడిక్కడ. నేను ఇంగ్లీష్లో చేశాను, వాళ్ళు చాలా బాగా నన్ను అప్రిషియేట్ చేశారు, మ్యామ్ చాలా బాగుంది, మీరు బాగా మాట్లాడారు అది ఇది అని చెప్పి. వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని, నేను మేడం మేము మీలాగానే తయారైపోతామని అనుకున్నారు. అరే ఇదేదో ఇబ్బందిగా ఉందే, ఎట్లా వీళ్ళని ఇంగ్లీష్లో మాట్లాడిచ్చాడు అనుకో. నేను ఏం చేశానంటే నేనే హిందీలో చేసడానికి స్టార్ట్ చేసిన. అయితే అందులో తెలుసు ఆమెకు సౌత్ ఇండియన్ మిక్స్చర్ వచ్చింది, భలే ఉంది నిజంగా, మనం తెలంగాణ యాస మాట్లాడినట్టు. అది నాకు బాగా సెల్ఫ్ మోటివేట్ చేసింది. ఓకే వీళ్ళని ఇంగ్లీష్ అడిగినరు, అదేదో నేనే హిందీలో టర్న్ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేసి, అరే మేడం మీది హిందీ కూడా చాలా బాగుంది, మీ సౌత్ మిక్స్చర్ అన్నారు. నాకు బాగా అనిపించిందండి. బట్ కాకపోతే అదృష్టం ఏంటంటే, టచ్ వుడ్, నాకు అందరు నార్త్ ఇండియన్ ఫ్రెండ్సే, సో కాబట్టి నేను హిందీలో కూడా బాగా మాట్లాడగలిగాను. ఇది ఎందుకు చెప్పాను మీకు ఎగ్జాంపుల్ అంటే, ఇది నా ఇప్పుడు రీసెంట్గా నా దగ్గర జరుగుతుంది. అంటే మనం ఏదో మీరు తక్కువ మనం ఎక్కువ అని కాదు, ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేషన్ అవసరమే. మనం వంట చేయాలన్నా మోటివేట్ చేసుకోవాల్సిందే. అయితే చాలామంది ఏమనుకుంటారు సెల్ఫ్ మోటివేషన్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంట్లో ఫంక్షన్లో 2 ఇయర్స్ కింద మా కజిన్ది ఒక మ్యారేజ్ అయింది అయినప్పుడు నేను హోస్టింగ్ చేశాను, బాగా సరదాగా ఉన్నా. ఆబ్వియస్లీ అలవాటు కదండి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇది ఆ అలవాటుతోటి నేను గోల్ గురించి చెప్పేసిన అనమాట. అలా అయితే పాపం ఒక 60 ఏళ్ళ తాతగారు ఏమన్నారంటే, ఎందుకమ్మా మాకు ఇది ఈ మోటివేషన్ మాకు అవసరమా, లేకపోతే ఈ గోల్ నాకు అవసరం, నాకేం గోల్స్ లేవమ్మా అని అన్నారు ఆయన. లేదు తాతగారు, అందరికీ గోల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి అందరికీ మోటివేషన్ అవసరమే. అంటే నాకు అవసరం లేదమ్మా మోటివేషన్, నాకు అన్నీ అయిపోయాయని అన్నారు. లేదు లేదు, నా కాన్షియస్ ఒప్పుకోవట్లేదుగా. ఇప్పుడు నేను ఈ తాతగారు నోట్తో చెప్పించాలని నేను ఏం చేశానంటే, సరే తాతగారు మీరు ఒకసారి మీ మొత్తం ఫస్ట్ నుంచి మీ బయోడేటా చెప్తారా, మీరు ఎట్లా మీ జర్నీ అయిందని అడిగితే, నేను పలానా టైంకి ఉద్యోగం చేశానమ్మా, పలానా టైంకి నాకు ఇది, ఐ మీన్ నేను రకరకాల చేంజెస్ వచ్చాయమ్మా నాకు, నాకు ఇక్కడ నాకు ఇది వచ్చింది, మా బాస్ నన్ను ఇట్లా అన్నారు, మా వ్యూవర్స్ ఐ మీన్ సారీ నా కలీగ్స్ ఇట్లా అన్నారు అని ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే మీరు స్టేజెస్ దాటారు కదా తాతగారు అంటే, అవునమ్మా నేను నాకు ప్రమోషన్లు వచ్చాయి, నాకు అవార్డ్స్ వచ్చాయి అని ఆయన తన బాడీ లాంగ్వేజ్ మారింది. తను ఎప్పుడైతే చెప్తున్నారో అర్థం చేసుకోండి, తన బాడీ లాంగ్వేజ్ మారింది. మరి ఇప్పుడేం చేస్తారా తాతగారు మీకు ఇప్పుడు అంటే, అన్నీ అయిపోయాయమ్మా, రిటైర్ అయ్యాను, ఇప్పుడు యాత్రలు తిరుగుతాను, నాకు పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయింది, హాయిగా యూఎస్లో సెటిల్ అయ్యాడు, చిన్న కొడుకు పెళ్లి చేయాలి, మన్మల్లు మనవరాలతో ఆడాలి అని ఆయన అన్నీ చెప్పుకుంటూ వచ్చారు నన్ను. నేను అడిగాను మీ తాతగారు, మీరు జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి మరి ఇక్కడికి చాలా మారినాయి కదా మీ జర్నీలో, మీరు ప్రతి దాంట్లో ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకండి పెద్దగా అయిపోయినా మీ కొడుకుకి మీరు ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఆయన చేసుకోవచ్చు కదా అంటే, లేదు లేదమ్మా వాడు ఇంకా చిన్నోడే కదా వాడికి తెలియదు అంటే, హీ రియలీ వాంట్స్ టు సపోర్ట్ హిస్ యంగర్ సన్ టిల్ నౌ. ఇట్ ఈస్ సెల్ఫ్ మోటివేషన్.
నేను అన్నారు, అయితే ఇది మీ గోలా తాతగారు? అంటే అవునమ్మా, ఇదే నా ఆశయం ఇప్పుడు అన్నారు. అక్కడ పట్టుకున్నా నేను ఆ తాతగారిని. చూసారా ఇది గోల్ అంటే, భలే మాటకారి అమ్మ నువ్వు అని చెప్పి నన్ను అన్నారు. అది నాకు బాగా నచ్చింది. అయితే ఇది మీకు సరదాగా ఎందుకు చెప్పానంటే, ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి మోటివేషన్ అవసరమే. ఇప్పుడు ఆ తాతగారికి అన్నట్టు ఆయన కొడుకు పెళ్లి చేయాలంటే ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ఆయన గోల్ ఏంటిది? ఆయన మోటివేషన్ ఎందుకు? ఆరోగ్యం అనేది ఏంటి? ఆయన మోటివేషన్. ఆయన తన కొడుకుకు ఉండాలి, మనమల్ని మనమరాలు చూడాలంటే ఆయన ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాడు. అది ఆయన మోటివేషన్. ఆయన ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేస్తున్నాడు? పొద్దున్న ఇవ్వగానే వాకింగ్కి వెళ్తున్నాడు, హాయిగా ఆదిత్య హృదయం వింటున్నాడు. ఆయనకు తెలిసినవి ఏవో తనకు తెలిసినవి, అందరూ వినాలని కాదు, తనకు తెలిసినవి మాత్రం. మీ మోటివేషన్ ఉండొచ్చు. ఇప్పుడు నా మోటివేషన్ ఉంది, నేను ఒకప్పుడు టీ బాగా తాగేదాన్ని, ఇప్పుడు దాన్ని తగ్గించుకొని గ్రీన్ టీకి వచ్చాను, ఎందుకంటే హర్బ్స్ ఇంపార్టెంట్ కాబట్టి. సో అఫ్కోర్స్ నాకు బ్రేక్ఫాస్ట్ అలవాట్లేదు, బట్ ఇప్పుడు నేను నట్స్ తినడము, జుంబా ప్రాక్టీస్, ఇవన్నీ మెడిటేషన్స్, ఇవన్నీ నేను నేర్చుకున్నాను. బికాజ్ నాకు గ్రో ఇష్టం, గ్రోత్ అవ్వడం ఇష్టం. నేను మళ్ళీ కిందికి వెళ్ళిపోవద్దు, ఈ గ్రోత్ ప్రోగ్రెస్ నేను చూసుకోవాలి. అట్లా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ నేను చెక్ చేసుకుంటున్నా, ఇక్కడ మోటివేట్ చేసుకుంటే నేను ఏ లెవెల్కి వెళ్తున్నా, ఇక్కడ మోటివేట్ చేసుకోకపోతే నేను ఏ లెవెల్కి వెళ్తున్నా. మోటివేట్ ఆబ్వియస్లీ నేను చేసుకోలేదనుకోండి, ఏం పోతాంలే అంటే నాకు అర్థమైపోతుంది, ఆ రోజు నేను ఖచ్చితంగా నా ఎనర్జీ డౌన్ అయిపోతుంది. అప్పుడు నాకు అర్థమవుతుంది, నో, మోటివేట్ చేసుకోవాల్సిందే. ఇది ఎప్పుడు మీకు నిజంగా ఒక గోల్ ఉంది, నేను దాన్ని రీచ్ కావాలి అనుకున్నప్పుడు. గోల్ మరి ఎందుకు అని ఇప్పుడు మీకు తాతగారు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు, ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది. మీరు వంట మంచి చేయాలన్నా మీకు సెల్ఫ్ మోటివేషన్ అవసరమే. మీరు సంతోషంగా పొద్దున్న లేచి ఆ వంటకి మీరు ఇచ్చే ఎనర్జీ, ఆ టైంలో మీ మైండ్లో ఏం ఇంటెన్షన్ నడుస్తుంది? అబ్బా ఈ వంట ప్రశాంతంగా అవి మంచిగా కావాలి, ఇది రుచికరంగా కావాలి, ఇంట్లో వాళ్ళు హాయిగా తినేసి వెళ్ళిపోతే. మీ కంప్లైంట్స్ రాలేవనుకోండి, ఆ రోజు ఎంత సూపర్గా ఉంటుంది మీ డే. పొరపాటున ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అని కంప్లైంట్ వస్తే అయిపోయింది ఆ రోజు. మీరు ఆ ఒక్క ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అని ఒకటే ఒకటి టాపిక్, కానీ మీ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ మోటివేషన్ మొత్తం తగ్గిపోతుంది. అదే పోనీ మీరు ఇట్లా చేసుకోవచ్చు అన్నారు అనుకుందాం, ఎవరైనా ఉప్పు ఎక్కువైంది ఉప్పు తక్కువైందని, పర్వాలేదులే రోజు వంట బాగానే అవుతుంది కదా, ఇవాళ ఒకరోజు కదా ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలి? ఓహో ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అంటే ఆ టైంలో నేనేదో ఆలోచిస్తున్నా కరెక్ట్గా లేదు. మీరు స్ట్రెస్ ఇస్తున్నారు మీ మైండ్కి, మరి ఆ ఉప్పు ఎక్కువైంది తక్కువైపోయింది, మీ హస్బెండో మీ పిల్లలో ఎవరో తిన్నారు, లేదంటే లంచ్ బాక్స్ తీసుకుపోయినారు, అక్కడ వాళ్ళకి ట్రిగర్ అవుతుంది, మీకు వస్తుంది ట్రింగ్ ట్రింగ్ అని కాల్. మళ్ళా మీరు మీ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గించుకుంటారు, మీరు మళ్ళీ డీమోటివేట్ అయిపోతారు. అందుకని చెప్పి సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మీరు సెల్ఫ్ మోటివేటెడ్ ఎట్లా అవ్వాలి నేను మీకు కొన్ని టిప్స్ చెప్తా. నెంబర్ వన్, నైట్ ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంటో మార్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏది బిగినింగ్ కాదు, ఏది ఎండ్ కాదు. మనం ఏమనుకుంటాం అంటే నైట్ ఎండ్ మార్నింగ్ బిగినింగ్ అనుకుంటాం, దాని ప్రయారిటీ ఉంది. ఫస్ట్ మీరు డే మొత్తం ఎట్లా అయితే ఉన్నారో నైట్ రివీల్ చేసుకోండి. పండుకునే ఒక 10 మినిట్స్ ముందు, పండుకునే ఒక 5 మినిట్స్ ముందు కంప్లీట్ మీ డివైజెస్ ఆఫ్ చేసి మీరు నైట్ రివీల్ చేసుకోండి. నేను పొద్దున అంతా ఏం చేసిన, పొద్దున 1:00 నేను 6:00 పోతే నైట్ వరకు నేను ఏం చేసిన, ప్రొడక్టివ్గానే ఉన్నానా? పక్కింటి వాళ్ళు ముచ్చట్లేమని విన్నానా? లేదా టీవీ సీరియల్లో వాళ్ళ ఇంట్లో అత్తగారు మామని పొడిస్తే, లేదా మామ కూడల్ని పొడిస్తే, లేకపోతే నేను ఏమైనా అయినా, సారీ ఇది ఎవ్వరు కాంట్రవర్సీగా తీసుకోవద్దు. ఎందుకంటే నేను జస్ట్ మీకు ఏం అవేర్నెస్లోకి తెస్తున్నా అంటే ఈ థాట్ మీరు ఎట్లా తీసుకుంటున్నారు అనేది మాత్రమే పర్సీవ్ చేసుకొని మీరు చెప్తున్నాను. సో దయచేసి దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఈ టెక్నిక్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకొని చెక్ చేసుకుంటే నేను మీకు మంచి మెసేజ్ ఇచ్చిందని అవుతాను, అండ్ ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు మీరు ఇదంతా చూసుకోండి, లేదంటే పిల్లలు పాపం స్కూల్ నుంచి వచ్చి అమ్మ అమ్మ స్కూల్లో టీచర్ తిట్టిందమ్మా అంటే, అవునా నేను వచ్చి మాట్లాడతాను మీ టీచర్కి ఎంత ధైర్యం అంటున్నారా? లేకపోతే లేదు నాన్న, టీచర్ నీ మంచి కోసమే తిడుతుంది కదా, పెద్దవాళ్లే కదా, మా టీచర్స్ కూడా చిన్నప్పుడు తిట్టారు, నా స్కూల్లో మ్యాథ్స్ టీచర్ ఉండేయండి, నేను మ్యాథ్స్లో పెద్ద మంచిగా ఉండేదాన్ని కాదు, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి ఎక్కిరించేవాళ్ళు, నేను ఇంగ్లీష్లో సూపర్, తెలుగులో సూపర్, హిందీలో సూపర్, కొంచెం మ్యాథ్స్ సైన్స్ సోషల్కి వచ్చే వరకు కొద్దిగా ఓకే అని, కానీ నేను ఆ 3 సబ్జెక్ట్స్ చూసుకొని బాగా ఎంజాయ్ చేసేదాన్ని. కానీ దిస్ క్రెడిట్ గోస్ టు మై మదర్ అండ్ మై ఫాదర్, ఎందుకంటే మా అమ్మమ్మ నాన్న కూడా అట్లాగే వెళ్ళేవారు. కానీ మ్యాథ్స్ సైన్స్ సోషల్లో నాట్ బ్యాడ్, మంచి బార్డర్ మార్క్స్ వచ్చాయి 50-60, కానీ అందులో 90s 97 98, మేబీ అందుకే ఇవాళ నేను లాంగ్వేజ్లో ఇంత బాగా ఉన్నానేమో. ఇవాళ మ్యాథ్స్ బాగా చేస్తానండి, ఎందుకంటే మరి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డబ్బులు ఎక్కడ పోతున్నాయి, సో ఇప్పుడు మ్యాథ్స్ అవసరం. ఇప్పుడు నేను మైండ్ గురించి చెప్తాను, మన థాట్ అది సైన్స్, మన ఎన్వైరన్మెంట్, మనం ఉన్న సరౌండింగ్స్ అది సోషల్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ మనకు చిన్నప్పటి నుంచే వస్తాయి. సో ఇట్లా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం అనుకోండి ఏ ప్రాబ్లం ఉండదండి. హౌస్ వైఫ్, సో హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్ని ఎవరికి ఎట్లా కావాలో చాలా బాగా అర్థం చేసుకోండి, అండ్ ఐ హోప్ మీకు ఈ కంటెంట్ చాలా 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 సెల్ఫ్ మోటివేషన్ ఇస్తుంది. నాకు కూడా చాలా మోటివేషన్ ఇచ్చిందండి. థ్యాంక్ యూ, బాయ్.